హోమ్ టు ఫ్రెస్పీస్ తెలుగులో మిగిలిపోయిన అరిసెలతోటి తీపి బోండాలు లేదా కాజా ఎలా తయారు చేసుకోవాలో, దీనికోసం ఏ పదార్థాలు కావాలో చూసేద్దాం. ముందుగా మిగిలిన అరిసెలు పావు కప్పు నుంచి అరకప్పు వరకు, జల్లించుకున్న గోధుమ పిండి, తురుముకున్న బెల్లం ఒకటి లేదా రెండు యాలకులు తీసుకోవాలి. ముందుగా మిగిలిన ఈ అరిసెలు మూడు నాలుగు తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలి. అరిసెలు ఎక్కువ ఉంటే గోధుమ పిండి తక్కువగా వేసుకోవచ్చు, ఒకవేళ అరిసెలు తక్కువైతే గోధుమ పిండి ఎక్కువ వేసుకోవచ్చు. అంటే ఇక్కడ నేను మూడు అరిసెలు వేసుకుంటున్నాను కాబట్టి అరకప్పు వరకు జల్లించుకున్న గోధుమ పిండి తీసుకున్నాను అన్నమాట. ఒకవేళ అరిసెలు ఎక్కువ ఉంటే పావు కప్పు కూడా గోధుమ పిండి వేసుకోవచ్చు. ఇప్పుడు అరిసెల్లో ఆల్రెడీ యాలకుల పొడి ఉంటుంది కాబట్టి యాలకులు ఒకటి లేదా రెండు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు కొద్దిగా నీళ్లు చేర్చుకుని బరకగా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత జల్లించుకున్న గోధుమ పిండి అరకప్పు వేసుకుంటున్నాను ఇక్కడ నేను. ఒకవేళ మూడు కన్నా ఎక్కువ అరిసెలు ఉంటే పావు కప్పు వేసుకున్నా సరిపోతుంది. అంటే మనకు కావలసినన్ని బోండాలని బట్టి మనం అరకప్పు అయినా వేసుకోవచ్చు, ఒక కప్పు కూడా వేసుకోవచ్చు. అలాగే తినగలిగే తీపిని బట్టి గోధుమ పిండికి సరిపడా బెల్లం తురుము వేసుకుని కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ ఇడ్లీ పిండిలాగా చేసుకోవాలి. ఒకేసారి ఎక్కువ నీళ్ళు వేసేసుకోకూడదు. దీన్ని బోండాలాగా చేసుకోవాలనుకుంటే వంట సోడా వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను హైదరాబాదీ స్టైల్ కాజాల్లాగా చేసుకోవాలనుకున్నాను కాబట్టి ఒక పావు స్పూన్ వంట సోడా వేసుకుని మిక్సీ పట్టుకుంటే ఈ విధంగా వస్తుందన్నమాట, ఇడ్లీ పిండిలాగా. దీన్ని ఒక గిన్నెలో వేసేసుకుని ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, ఇవి పచ్చి నువ్వులే, వేసి బాగా కలుపుకుని 10 నిమిషాలు మూత పెట్టి నాననివ్వాలి. అప్పుడు మనకు గోధుమ పిండి బాగా నానుతుందన్నమాట. ఇక్కడ నేను గసాలతో చేసుకున్న అరిసెలు తీసుకున్నాను కాబట్టి నువ్వులు వేసుకుంటున్నాను. ఒకవేళ నువ్వులతో చేసుకున్న అరిసెలు అయితే గసాలు వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ విధంగా నానిన తర్వాత బోండాల పిండిలాగా ఇంత గట్టిగా ఉండాలి. ఇప్పుడు చేతిని నీళ్ళల్లో తడుపుకుంటూ ఈ విధంగా బోండాల్లాగా కాగిన నూనెలో వేసుకుని ఎర్రగా వేయించి తీసేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే కజడ టీ టైం స్నాక్ తయారైపోతుందన్నమాట. అంటే మనం నోములు అలాంటప్పుడు అరిసెలు ఒకవేళ ఇంట్లో చేసుకుంటేనేమో మనం కరెక్ట్ స్వీటు ఇంట్లో మనం వేసుకోగలుగుతాం. షాపు నుంచి తెచ్చుకున్నప్పుడు కొద్దిగా తీపి ఎక్కువ అయితే కూడా తినలేకపోతుంటాము. ఇప్పటి కాలం పిల్లలు ఎక్కువగా అరిసెలు, ఈ సున్నుండలు ఇలాంటివి ఇష్టపడకపోతుంటారు. అలాంటప్పుడు మనం మామూలుగా కొన్నదైతే ఎవరికైనా ఇచ్చేయచ్చు, పండగల్లో వాడిన అరిసెలైతే ఎవరికి ఇవ్వలేకపోతాం, అలాగని మనము తినలేకపోతాం. మనం ఎలాగైతే కలశంలో పెట్టుకున్న బియ్యాన్ని పొంగలి వండి దేవుడికి సమర్పించుకుని తింటామో అదేవిధంగా ఈ విధంగా అరిసెలు లాంటివి వాడినప్పుడు దాన్ని మనం తీపిగానే చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా లైట్ స్వీట్గా మనకు కావలసిన తీపిని బట్టి వేసుకుని బోండాలు తయారు చేసుకున్నామంటే టీ టైం స్నాక్గా ఉంటుంది. పిల్లలు పెద్దలు అందరూ కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ మీరు తయారు చేసి చూసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వంటల కోసం మా హోమ్ చెఫ్ రెసిపీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.